जगसे वेगमुंटे समयं वेनुक पड़दा ऊहतन कन्ना मुंदुंटे मन चेतुल्लो एमुंदी अने निजं निजमेना मनके एंदुकु पुट्टिंदी लेनी पोनी प्रश्न मनसुकुन्न विलुव मर्चिपोते शापं कादा वरमैना बेसबैना मुसिरे वर्षमैना गुडुगे बेसुकुंटे वद्दनी अड्डं पड़तुंदा मसके कम्मुकुन्ना मुसुके कप्पुकुन्ना कनुले कललु गंटे निद्दरें कादनी अंटुंदा निट्टूरुपु तरिमेस्तुंटे पारिपोद संतोषं आयुवु इंका मिगिलुंटे मानिपोद प्रतिगायं నమ్మకాన్ని బదులుకున్న మనిషికి విషమౌదా అమృతమైన నిన్నైనా నేడైనా రోజన్నది ఎప్పుడైనా ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా ఏ పూటకి ఆ పూటే బ్రతుకంతా సరికొద్దే ఆ వింతను గమనించే మాది హైదరాబాద్. నా బాల్యం చాలా హాయిగా గడిచింది. నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరనుకునేదాన్ని. కానీ అమ్మ చనిపోవడంతో నా జీవితం ఊహించని మలుపు తిరిగింది. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తనకిష్టం లేకపోయినా నా కోసం మళ్ళీ పెళ్లి చేసుకునేటంత. పెళ్ళామైతే పని మనిషి కంటే బాగా చూసుకుంటుందనుకున్నారు. కానీ తన కూతురే ఇంటి పని మనిషి అవుతుందని ఊహించలేకపోయారు. దురదృష్టవశాత్తు వ్యాపారంలో మా నాన్న బాగా నష్టపోయారు. మాకెంత పోయిందంటే ఆధారం కోసం మా ఇంటికి వచ్చిన పిన్ని సంపాదన మీద ఆధారపడేంత. నాన్నకోసారి హార్ట్అటాక్ వచ్చింది. డబ్బు పిచ్చితో మా పిన్ని నిర్లక్ష్యం చేసింది. నా ద్వారా ఇది తెలిసిన పక్కింటి వాళ్ళు పిన్నికి ఇవ్వవలసిన బాకీలన్నీ వెంటనే తీర్చి నాన్నను బ్రతికించారు. ఆ రోజు నుంచి పిన్ని నా మీద పగబట్టింది. ఆ డబ్బు వడ్డీతో సహా నా ద్వారా రాబట్టాలని నిర్ణయించుకుంది. దాంతో మా నాన్న నాకు ఎన్ని సంబంధాలు తెచ్చినా తనకి సొమ్ము వచ్చే సంబంధం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. అమ్మాయి నాకు నచ్చింది నాన్న. అందరికీ అలాగే నచ్చుతుంది బాబు. తర్వాతే ఏం తెలుస్తుందో ఏంటో. గడప దాటి వెళ్ళిన వాళ్ళెవ్వరూ తలుపు తట్టట్లేదు. ఇంట్లో మా వరకు మేము జాగ్రత్త పడతాం గానీ బయట కాపలా కాయలేం కదండి. బయట ఏం వింటున్నారో ఏం చూస్తున్నారో మా వరకు రావట్లేదు. మాకు తెలియకూడనివేమైనా మీకు తెలిస్తే చెప్పండి. 18వ సంబంధానికైనా జాగ్రత్త పడతాం. బయట మేము ఎంక్వైరీ చేసామండి. ఎవరిని అడిగినా అమ్మాయి బంగారం అని చెప్పారు. ఓహో, మరి బంగారం కావాలంటే ఖర్చు అవుతుందని చెప్పలేదా? వీళ్ళ బాబు ఆపరేషన్ కు 2 లక్షలు ఖర్చు పెట్టాను. అవి కట్టి ఈ బంగారాన్ని తీసుకెళ్ళండి. ఇది మరీ బాగుంది. పెళ్లి చేసుకుంటా అన్నాం గానీ ఎదురు డబ్బులు ఎక్కడి నుంచి తెమ్మంటారు? నానా నువ్వు ఊరుకోరా. అది విక్కు కాదు, బెట్. బెట్ ఓకే. అది విగ్ అంటే నా గర్ల్ ఫ్రెండ్ జోలికి నువ్వు రాకూడదు. ఓకే. ఎవరు అక్కడ? ఓహో, ముందే ఊడిపోయిందా? టీనేజ్ లోనే మొత్తం క్లీన్ అయిపోయింది. ఇది సీక్రెట్ గా పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇదే కాదు, అసలు సీక్రెట్ అంటేనే నాకు ఇష్టం లేదు. నేను చాలా ఓపెన్ గా ఉంటాను. మీరు నాకు బాగా నచ్చారు. చెప్పండి, మీ రుచులు, అభిరుచులు, సీక్రెట్స్. ఓపెన్ గా ఉండండి. ఐ లైక్ ఎనీథింగ్ ఓపెన్. తెలుస్తానే ఉంది. ముందు సొమ్ము తెచ్చారా? ఓపెన్ గా ఉంది, మీరే చూసుకోండి. మీకు గతంలో కాలు జారటం, బొట్టు చెరగడం లాంటివేమైనా జరిగాయా? పర్వాలేదు, ఓపెన్ గా ఉండండి. కంబైన్డ్ స్టడీస్ అని చెప్పి బాయ్ ఫ్రెండ్ రూమ్ లో పడుకోవటం, కాలేజ్ టూర్ అని చెప్పి అడ్వాన్స్ గా హనీమూన్కి వెళ్ళటం, అన్నీ ఎంజాయ్ చేసి ఏమీ తెలియనట్లు కొత్త మొగుడుతో హ్యాపీగా సెటిల్ అవ్వటం, ఇవన్నీ నా ఓపెన్ హార్ట్ కి కొత్తవి కాదు. అసలు ఓపెన్ గా మీకు విషయం చెప్పాలి. డిసెంబర్ 31, 2000 నుంచి ఇలాంటివి పెద్దగా పట్టించుకోవడం మానేశాను. ఇప్పుడు చెప్పండి ఓపెన్ గా. ఏంటి సీక్రెట్ గా చెప్తారా? ఓపెన్ గా ఉంటే ఇదే ప్రాబ్లం. ఎంత పొగడ నీకు! చేతి కందిన 2 లక్షలు పొగట్టాను. ఏం చూసుకునే నీకు అంత పొగడు ఏంటి? నోరు లేస్తుంది. ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్లని చేసుకుంటావు? ఏ వయసు వచ్చాక నువ్వు వేయడం లేదా నా మీద చెయ్యి? మూసుకుని అసలు నీ గురించి ఏమనుకుంటున్నావే? నువ్వు అందంగా ఉన్నానే గర్వమా? చదువుకున్నాననే పొగరా నీకు? నా మీద పడి మేరకు కానీ నువ్వు ఎక్కువ ఎమర్జెన్సీలో దాంట్లో వేసేయచ్చని ముందే 3 వేసిచ్చాను. ఎప్పుడైనా ఒకటే కదరా, ఇది మన ట్రైనింగ్ అంటే. నా శిష్యుడు అనిపించుకున్నావు. ఈయనెవరు అసలు? మా తెలుగు మాస్టర్, మాకు లవ్ పాఠాలు నేర్పింది ఈయనే. మీ శవాలను కళ్ళ చూస్తాం. అసలు నీ కళ్ళున్నారా? అసలు పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. నీకు అంత అదృష్టం లేదమ్మా, వీడియోలో చూసుకోవాల్సిందే. అసలు కాలు కడగకుండా కన్యాదానం ఎలా చేస్తారా? మీ అమ్మాయి కాళ్ళు నేను కడిగాను బాబు గారు. అసలు ఏమనుకుంటున్నారా మీరంతా? 20 years ఫ్యాక్షన్ ఇక్కడ. 22 years ఫుల్ యాక్షన్. ఇప్పుడేం నీ రియాక్షన్? ఈ అరుపులు కేకలు అరిగిపోయిన డైలాగులతో మా బ్రెయిన్ తినద్దు. బావర్చి నుంచి బిర్యానీ తెప్పించాను, కావాలంటే వెళ్ళి తినండి. అందుకే మరి బిర్యానీ తినమంటుంది. బాగుందా? మీ అమ్మాయి కాపురం కూడా ఇలాగే ఉంటుంది సార్. చూడండి, ఎవడో తెలియని వాడికి ఇచ్చి వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే లోపల విడిపోయి, అసలు వాళ్ళెందుకు విడిపోయారో తెలుసుకునే లోపల మీరు వెళ్ళిపోయే బదులు వీళ్ళెందుకు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారో తెలుసుకుంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పొల్యూషన్ లో కూడా డెఫినెట్ గా 10 years ఎక్కువ బతుకుతారు. ఏమంటారు? అంతేనంటావా? మరి ఆ సుమోలు స్కార్పియో బిల్ నేను సెటిల్ చేస్తాను, మీరేం వరి అవ్వకండి. ఓకేనా? మీరేమి కట్టక్కర్లేదు బాబు గారు, అవన్నీ మన ట్రావెల్స్ బళ్ళే. ఇలా పెళ్లిళ్ళు చేయడం నా హాబీ. ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఒక అరుదైన అదృష్టం. అది అందరికీ దక్కేలా చేయాలన్నదే నా కోరిక. నాకు దేవుడు అవసరం లేనంత ఆస్తి ఐశ్వర్యం ఇచ్చాడు, కానీ వాటిల్లో దొరకని తృప్తి నాకు ఇలాంటి పనుల్లో దొరుకుతుంది. అన్నట్లు దీనిలో నాకు చిన్న స్వార్థం ఉందండి. ఇలా లవర్స్ని కలిపితే నాకు నచ్చిన అమ్మాయితోనే నా పెళ్ళి అవుతుందని నా నమ్మకం. బిస్మిల్లా. ఇలాంటి సంగీతం ఎప్పుడు లేదన్నా. ఎక్కడ నేర్చుకున్నావన్నా? అది నా టాలెంట్ కాదు, మా లవర్ది. లవర్దా? అబ్బో, నా కోసం ఎదురు చూసేటప్పుడు నేను ఎప్పుడైనా లేట్ గా వచ్చినప్పుడు స్వాగతం పలుకుతూ సరిగమా బాదానే. అద్భుతం. నిజం చెప్పాలంటే చెప్పండి, మమ్మల్ని ఇద్దరిని కలిపింది ఈ సంగీతమే. బాగా చేశారు, బాగా చేశారు. థ్యాంక్ యూ అన్న. నీ లవ్ స్టోరీ వింటుంటే నాకు లవ్ చేయాలనిపిస్తుంది అన్న. నీ లవర్ పేరేంటన్నా? స్వీట్ నేమ్ అయింటదిలే. సత్యనారాయణ రెడ్డి. సత్యనారాయణ రెడ్డి ముద్దుగా సత్యం అని పిలుచుకుంటాను. సరిగమ పదని ఒరే అన్నా వాడే ఆ దొండపండే నాకు కావాల్సిన అసలైన సరిగమ పదని. కానీ వాడు నీ టైపులో లేడు కదన్నా. ఒరేలు ప్రపంచంలో ఏ సరిగమలు కావాలన్నా కావాల్సింది డబ్బురా. అది వాడి బాబు దగ్గర చాలా ఎక్కువ ఉంది. వాడు మళ్ళా కాకుండా బాగా కష్టపడి సంపాదించుంటాడన్నా. కరెక్ట్ గా చెప్పావు కన్నా. కష్టం ఉంది కానీ అది వాడిది కాదు నాది. ఏంటన్నా? అంతేకాదురా నా సరిగమలు నాకు కాకుండా చేసింది ఆడి బాబు. ఆ బండోడు మత్స్యం రావు గాడు ఆడు జిమ్మడిపోరా. నీ ఫ్లాష్ బ్యాక్ ఇంటానికి నేను రెడీగా ఉన్నాం. నా ఫ్లాష్ బ్యాక్ మూడు ముక్కుల్లో చెప్పేస్తాను. చెప్పన్నా. నేను దుబాయ్లో ఈ మస్తూన్ రావు కంపెనీలో మేనేజర్గా పనిచేసేవాడిని. నా వల్ల కోట్లు సంపాదించాడు. నాకున్న ఒకే ఒక వీక్నెస్ నా సత్యనారాయణ రెడ్డి సత్య అక్కడ హెడ్ కుక్. తను ఒకరోజు చేసిన గులాబ్ జామ్తో మా కనెక్షన్ స్టార్ట్ అయింది. కానీ అది కుర్బానీ కమిట్ అయ్యేలోపు మా సరిగమలకు తెరవేశాడు ఈ బండోడు. మా లవ్ స్టోరీ వల్ల ఎక్కడ తన బిజినెస్ దెబ్బతింటుందో అన్న భయంతో మమ్మల్ని విడదీసి సత్యాన్ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసి వచ్చాడు. నన్ను వదిలి వెళ్ళటం అన్న ఆలోచన భరించలేని సత్య ఆత్మహత్య చేసుకొని మీరు కథ మధ్యలో ఆపేశారు. అవును కదూ. నా లవర్ చావుకు కారణమైన ఆ మధుసూదన్ రావు మీద రివెంజ్ తీసుకోవాలని ఇండియాకి వచ్చేసాను. కానీ ఆ విషయంలో ఉన్న నన్ను నా సరిగమ స్నేహితులు కూల్చేసి ఒరే నీ లవర్ జ్ఞాపకాల చిరకాలం నిలిచిపోయేలాగా ఏదో ఒకటి చేయడానికి సలహా ఇచ్చారు. అది నాకు నచ్చింది. వెంటనే తాజ్మహల్ స్టైల్లో సత్యమహల్ నిర్మించాలనుకున్నాను. కానీ నాకున్నవన్నీ పెట్టినా ఒక 1,00,00,000 తగ్గుతుంది. నువ్వు ఇస్తావా? అందుకే నా వల్ల కోట్లు సంపాదించుకున్న వీడి దగ్గరే ఆ కోటి లాగాలని వాడికున్న ఒకే ఒక్కడిని స్మూత్ గా కిడ్నాప్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. ప్లాన్ అదిరింది. ఆ కిడ్నాప్ కి ఏ సుమోనో డిసైడ్ చేయాలి గానీ ఈ డోకంప్లేస్ ఎందుకు తెచ్చావన్నా? దొంగతనం చేసేప్పుడు మైకులు అనౌన్స్ చేయరు కదమ్మా. పైగా చిన్నప్పటి నుంచి నేను గాంధీవాదిని. హింసకు దూరంగా ఉంటాను. ఏం చేసినా స్మూత్ గా చేయాలి. అందులోంచి చిరంజీవి మందు ఇవ్వమ్మా తొందరగా. ఏర్పాటు కూడా ఉందా? సరిగా బాబా దాని ఇది ఆడు, ఇది మత్ మందు. ఇలా పొడుస్తాం. అర్థమైంది. అలా పడిపోతాడు. ఈ రోజు కిడ్నాప్ చేద్దామన్నా. నాకు హోలీ పండుగ సెంటిమెంట్. ఆ రోజే చేద్దాం. హోలీ రే హోలీ రే హోలీ హోలీ. సిస్టర్ కొంచెం తప్పుగా అమ్మ. వాళ్ళు నా కోసం వచ్చారు. మీరు ఫస్ట్ మార్నింగ్ షో మిస్ అవ్వరు అనుకుంటా. మిస్ అయితే మీరు ఉండరని నా నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకు సినిమాలో ఉంది సార్? అద్భుతం. ఈ దశాబ్దానికి ఇదో కళాకాండం. 200 days పోటీ పడి మరీ ఆడు. నాకు తెలిసి ఇండియా నుంచి ఆస్కార్కి వెళ్ళే చిత్రం ఇదే అవుద్ది. ఒక్క నిమిషం ఉండండి. ఈ సినిమా పాత్రికారులు బద్దలు పట్టడం ఖాయం. ఈడెవడో చిక్కిపోయింది ఏమనందులో ఉన్నాడు. ఏ రికార్డులు కూడా మెయింటైన్ చేస్తావా? విజువల్ గా బాగుంటదని. బక్లీ బ్రెయిన్ బ్రియల్ తినేశాడు కదా. అయినా సినిమాకి ఎంత పిలిపిస్తున్నావేంటి? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రేక్షకులు తెలుగు సినిమాకి దూరం అయిపోతున్నారు. కరెక్ట్ గానే చెప్పావు గానీ టీవీ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాను కదా. అయినా ఎదవ సలహాలు ఇవ్వకు. టీవీలో నాకు ఫ్రీ పబ్లిసిటీ కావాలి. నువ్వు ఇస్తావా? వాళ్ళు ఇస్తారు. ఒక్కసారి సూపర్ అన్నా అనుకో, సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ అని షార్ట్ వెనకాల షార్ట్ వేసి దుమ్ము దులిపేస్తారు. కావలసినంత పబ్లిసిటీ. నీకు నిజం చెప్పనా? చెప్పు. ఈ సినిమా హిట్ కాదు, షిట్. ఓన్లీ లేడీస్. ఇది ఈడి వీక్నెస్ అనమాట. Let's talk about sex, baby. Let's talk about you and me. Let's talk about all the good things and the bad things that make me. Let's talk about sex. Let's talk about sex. Let's talk about sex. Let's talk about sex. Let's talk about sex, baby. Let's talk about you and me. Let's talk about all the good things and the bad things that make me. No problem, yeah. We have so many creams. Let's talk about sex. Let's talk about sex. ఇప్పుడు సెమట కూడా సెంటకం వచ్చారు. ఫోన్లోనే మీ మనసు దోసుకున్నా ఈ శిల్పి దొంగను కలవడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడ్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని రెడీగా ఉన్నాను. ఓకే బాబాయ్, నేను బాలు ప్యాంట్ ABCDFG టీ షర్ట్ వేసుకుని మెరుపులో మీ ముందు ఉండబోతున్నాను. ఇవాళ లాకీ కాడాసే యో బాబాయ్ రెడీ ఫర్ మీ కమింగ్ యా. అజ్జి బాబోయ్, ఇందులో మన రెడ్ అండ్ వైట్ ఏది? బాలు బాలు ప్యాంట్ ABCDFG టీ షర్ట్. హే రెడ్ అండ్ వైట్ ఆర్ యు ద లక్కీ గర్ల్ బేబీ? ఎనీథింగ్ రాంగ్? సంథింగ్ తేడా. వావ్ సిల్లీ నాటి గర్ల్స్. బాలు ప్యాంట్ లుక్ లుక్ ABCDFG. హే రెడ్ అండ్ వైట్ ఆర్ యు రెడీ ఫర్ X Y Z? వాట్ ద హెల్? అరే వాసు అరే పరికరాన్ని వాడి దగ్గరలో పెట్టి కూల్ బేబీ కూల్ కూల్ యా కూల్ యా. హలో, ఐ థింక్ ఈ రెడ్ అండ్ వైట్ మీ స్కూల్ యూనిఫామ్ అనుకుంటా. భలే కనిపెట్టారే, మీరు చాలా ఇంటెలిజెంట్. ఇక నేను ఎక్కడున్నా పట్టుకోవడం చాలా ఈజీ. యా ఇట్స్ క్వైట్ న్యాచురల్. షిట్, అందరూ ఒకేసారి ఫోన్ ఎత్తారండి. నో ప్రాబ్లం యా. ఇటువంటి చిల్డ్రన్ జోక్స్ నేను బాగా లైక్ చేస్తాను. By the way, how is my ball pant? చాలా బాగుంది, కానీ ఆ బెల్ట్ బిగించండి లేకపోతే జారిపోద్ది. జారుతున్నట్టు ఉంటుంది కానీ లారీతో లాగినా ఓడదన్నమాట. దీని లుకే అంత, కానీ మీ లుకే నచ్చలేదు. వాట్ డు యు మీన్? మీ రొమాంటిక్ వాయిస్ విని అట్లీస్ట్ నాగార్జున లుక్ ఉంటుందనుకున్నాను. సో 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 కానీ ఇలా నల్లగా సునీలా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్? ఆ ఇంగ్లీష్ చూసి కనీసం మైకేల్ జాక్సన్ లా ఉంటావనుకున్నాను. మైకేల్ కూడా బ్లాక్ కదా? అప్పుడు కాదు, అతను వైట్ అయ్యాక అతను ఫ్యాన్ అయ్యాను. అంటే నేను వైట్ అయితే నా ఫ్యాన్ అవుతావా? అవచ్చేమో, ఇప్పుడు చెప్పలేను. బాయ్. ఓకే ట్రై చేస్తా. సార్ బిల్ నేనేం ఆర్డర్ చేయలేదే. మీరు పాల్గొట్టిన మేము ఆర్డర్ చేసుకోవాలి కదా. ఓకే, సంపాదించింది ఖర్చు పెడతాను కదా. టిప్ ఎంత? రండి మా కలర్ చేంజ్ క్లినిక్ దయచేయండి. కొత్త రంగుతో కొత్త జీవితాన్ని ఆరంభించండి. జీవితంలో విజయాన్ని సాధించండి. కమ్ టు మై క్లినిక్. ఐఎమ్ బోర్న్ టు చేంజ్ యువర్ కలర్. దిస్ ఈస్ మై మోటో. ఇదే నా సిద్ధాంతం. సార్ చివరగా ఒక ప్రశ్న. ఎస్. కొద్ది కాలంలోనే మీరు ఇంతగా సక్సెస్ అవడానికి కారణం? నా ప్రచార సాధన. చెప్పండి, నా చేత మీరేం చేయించుకుంటారు? మీరేం చేయగలరు చెప్పండి. మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ఏమైనా చేయగలను. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నన్ను సాటిస్ఫై చేయగలరా? పెళ్లి కాలేదా? పెళ్లి కాకపోవడానికి రెండు ప్రధాన సమస్యలు ఉంటాయి. ఒకటి సెక్స్, రెండు లుక్స్. సెక్స్ మీ ప్రాబ్లం అయితే మా అన్న సంఘం ఉన్నాడు. లుక్స్ ప్రాబ్లం అయితే ఈ రంగం ఉండనే ఉన్నాడు కదా. లుక్స్ అనుకుంటావు సార్. చూడండి వంగు బాగా క్లియర్గా. ఓకే అర్థమైంది, మీ సమస్య లుక్సే. లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం. కమా. అతనేం వాడాడు? అతను అన్నీ వాడాడు. అయితే నాకు అయ్యే వాడండి. ఎంత టైం పడుతుంది? 6 hours. 6 hours? ఓకే, బట్ అన్నీ అయ్యే వాడాలి. ఓకే పోనీ పోనీ అన్నా పోనీ. అబ్బాబ్బా ఏం దొక్కున్నావు అన్నా పోనీ. ఇండియాలో నీకు లెక్క ఎవ్వరు దొక్కడన్నా, మనకే మెడల్ గ్యారంటీ. పోనీ పోనీ, ఈ దెబ్బకి ఆటో కూడా ఎక్కబడ్డాదన్నా. పోనీ పోనీ అన్నా పోనీ. అర్రే 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 పోనీ. అర్రే 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 ఈ వంకర యాదవ్ ఏంటో నీకు అర్థం కావట్లేదురా. నాకు ఒలింపిక్ మెడల్ వచ్చాక మొత్తం ఇండియా అంతా నా కోసం వెయిట్ చేస్తుంది. నీకు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అవసరం. నిన్ను ఈ రోజంతా వెయిట్ చేస్తా. వాడిని వెయిట్ చేయమని చెప్పు. వాళ్ళ ఆవిడతో మార్నింగ్ షోకి వస్తారని కంప్లీట్. వాళ్ళ ఆవిడ్ని కూడా వెయిట్ చేయమని చెప్పరా. టికెట్లు వేస్ట్ అవుతాయి కదన్నా. అయితే వాళ్ళ ఆవిడ్ని పక్కింటోడితో వెళ్ళమని చెప్పు. అది పద్ధతి కాదు కదన్నా. ఇఫ్ యు వాంట్ వంకర్ యాదవ్ యు హ్యావ్ టు వెయిట్. అన్నా కూర్చోనా కూర్చో. కటింగ్ నేను ఒకళ్ళు వాడింది వాడను. నేను ఒకప్పుడు అంతే. ఈయనకంది కొత్త వాడండి. వెరీ గుడ్ సార్. స్టీమ్ బాత్ అయింది. వాట్ నెక్స్ట్? కూర్చోండి సార్. థ్యాంక్స్. ఏంటి అతని ప్రాబ్లం? కలర్ చేంజ్ కోసం వచ్చారు. బాడీకా జుట్టుకా? బాడీకే. టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పండి. రంగం కమ్యా ABCDFG తినని చెప్పా తినలా పైగా బాలు ప్యాంట్ కూడా ఇప్పించారు ఇది నాకే కాదు మా ఫ్యాన్స్ మొత్తానికి అవమానం అన్ని లిమిట్స్ లో ఉండమని చెప్పండి లేదా సిటీ లిమిట్స్ లో లేకుండా చేస్తా సార్ ఫ్యాక్స్ మాట్లాడితే ఇదే ప్రాబ్లం సార్ 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 ఈ రంగాన్ని రణరంగం కింద మార్చకండి సార్ ఇది అంటే ఈ డైలాగ్ నచ్చని నిన్ను వదిలేస్తా నాకు నచ్చలా అందుకే వదిలేస్తున్నా సార్ 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 కూర్చోండి సార్ టవల్ ఉడిపోద్దేమో ఐ నో అయ్యో సోల్డర్ చేస్తా కూల్ బేబీ సార్ కూల్ యా ఈ బాడీని రంగానికి వదిలేసి ఒక్కసారి జాక్సన్ తెలుసుకోండి సార్ మీ లైఫ్ లో వెనక్కి తిరగరు ఏం మెడబట్టే సార్ ఎక్స్క్యూజ్ మీ వాట్ కెన్ ఐ డు ఫర్ యు సార్ ఇది అమెరికా నుంచి మా అబ్బాయి పంపించాడు చూడండి దీంట్లో నుంచి ఒక నాకు సూట్ అయ్యే మంచి హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసి చేయించండి అలాగే నేను టోటల్లీ న్యూ లుక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే దీని కోసం 1 ఇయర్ నుంచి పెంచుతున్నాను ఓకే సూపర్ సూపర్ లా చేద్దాం సార్ ఇది చీకేషన్ దాటికే మొహానికి గుడ్ అయితే కరెక్ట్ ఏంటి యంగ్ మ్యాన్ మలేరియా దోమలాగున్నావు కానీ ఎక్కువ సౌండ్ చేస్తున్నావు నేను కరాటీలో బ్లాక్ బెల్ట్ నలిపేస్తాను మనకు ఒలింపిక్స్ ముఖ్యమన్నా అందుకోసం వీడిని వదిలేస్తున్నా ఆ సీట్ ఎంత పడుతుంది ఒక గంట పడుతుంది సార్ వారు ఇప్పుడే వచ్చారు మీరు ఇక్కడ కూర్చోండి సారీ నాకు ఆ సీట్ సెంటిమెంట్ ప్లీజ్ Sir, if you don't mind, ఈ చైర్ వెకేట్ చేసి అక్కడ కూర్చుంటారా కమ్ 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 మళ్ళీ 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 ఏ లేదు సార్ ఈ చైర్ కొంచెం వెకేట్ చేస్తారా 100 గొర్రెలు 1000 బర్రెలు 500 మేకలు ఉన్న వంకర్ యాదవ్ని పేరులోనే బెండ్ ఉందిరా బెండు తీస్తా మీరు బెండు తీయద్దు కంటి తీయద్దు ఒక గంట కాదు 4 గంటలు కూర్చోండి దాంట్లో సార్ ఓకే కమ్ ఆన్ కమ్ ఆన్ రా 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 ఏ ఇట్రా సార్ కట్ చేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు ఏపా సార్ వెళ్ళి తలుపు తీయమే బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను పిన్ని మరి ఆ ముసలాడు ఎక్కడ చచ్చాడే బాత్రూమ్ లో ఉన్నారు అబ్బా ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తోంది ఈ రంగులో నువ్వు రాఘవేంద్ర సినిమా కూతురు పెట్టుకుని అలా సాగుతున్నా ఆగండి ఇది మా సొంత విషయం నా ఇంటి సొంత విషయం ఎవరైనా ఇంట్లో పలుకు తెలుసుకున్నారా ఎన్నో కొన్నాళ్ళు మలు పేరైనా నీ పాదం నవ్వవే నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నా మీద తిట్టున్నది కాక నన్ను నవ్వుతానంటే నవ్వవే ఏడుస్తావెందుకు నవ్వు నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అక్క అక్క నేను కరాటీ నేర్చుకుంటున్నాను నాకు బ్లాక్ బెల్ట్ వచ్చాక ఆ మోటోని దిశం దిశం చేసేస్తాను అదొక పెద్ద దయ్యం అక్క ఆ వజాకనకి మ్యాజిక్ తెలుసు వాడితో చెప్పి దాన్ని మాయం చేసేద్దాం అందరూ వినండి ఈరోజు మీ అందరి అదృష్టాలు ఎలా ఉన్నాయో చెప్తాను ముందు అక్కది నీది కన్యారాశి కదూ ఈరోజు నువ్వు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది పెళ్లి కాని వారికి ఇది కళ్యాణ యోగం అక్క ఒక రాజకుమారుడితో నీ పెళ్ళవుతుంది ఓసే సుబ్బుడు ఇప్పుడు నీ పెళ్ళవుతుంది పోయిరా వచ్చి అక్కకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. ఈ రోజు అక్కకి ఇంటర్వ్యూ ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ అక్క. నీకు ఉద్యోగం గ్యారెంటీగా వస్తుందక్క. కానీ నీకు ఉద్యోగం వస్తే సాయి బాబాకి నా కిడ్నీ బ్యాంక్ లో నుంచి 1 రూపాయి ఇస్తానక్క. అక్క నీకు ఉద్యోగం వస్తుంది. సాయంత్రం నేను డ్రింక్ పార్టీ ఇస్తాను. ఏం పార్టీ? కూల్ డ్రింక్ పార్టీ. సుబ్బు వదలవే. ఇదిగో 500. ఈ సేవలో 300 ఎలక్ట్రిసిటీ బిల్ కట్టేసి మిగతా నీదే ఉంచు. నాకేం ఖర్చులుంటే నాన్న? ఉంచమ్మా, వెళ్ళరా. ఆల్ ద బెస్ట్ నాన్న. నాకు ఉద్యోగం వస్తుందంటారా? తప్పకుండా వస్తుందమ్మా. నీ అంత తెలివైందా అని వదులుకుంటే అది వాళ్ళకే నష్టం. వెళ్ళమ్మా, వెళ్ళరామ్మా. అంతా బాబా చూసుకుంటాడు. వెళ్ళరా. సరే నాన్న. తల్లి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇంటర్వ్యూ అవగానే వచ్చేసే. టీవీ కవరేజ్ ఉంటే బాగుండు. చూడండి బామ్మగారు, మీ అదృష్టం బాగుంది. చాలా థ్యాంక్స్ నాయనా. ఆ ముక్కని ఏం చెప్పాలండి? ఏమన్నావు? నాది కొంచెం హెల్పింగ్ నేచర్ లేండి. రోజుకి ఎవరో ఒకరికి హెల్ప్ చేయకపోతే మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదండి. మరి నేను హెల్ప్ చేయాలంటే యాక్సిడెంట్లు జరగాలి, మీలాంటి వాళ్ళు పడిపోవాలి కదండి. అందులోని సునామీలు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. నీకు పేరు రావటానికి మా లాంటి వాళ్ళకు కీడు జరగాలంటే అదే కదండి. హలో హలో హాలేడి చెప్పండి. తెలుగు మ్యాట్రిమోనీ నుంచి ఫోటోలు వచ్చి చూసావా? వనజారావు క్విక్ మ్యారేజెస్, కాకతీయ మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చిన ఫోటోలు కూడా చూశాను. మరి ఎవరు నచ్చలేదా? డాడీ, అక్కడ ఏజ్ ఎక్కువైపోయి ముదిరిపోయిన క్యాండిడేట్లు, లైఫ్ పార్ట్నర్లు ఎత్తుకోవడానికి టైం లేని వాళ్ళు, లేదా నీలాంటి సెకండ్ హ్యాండ్లకు పనికొచ్చే లిస్టులు మాత్రమే ఉంటాయి. నాకు ఆ ప్రాబ్లం లేదు కదా. మరి లేనప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసి టైం వేస్ట్ చేసే బదులు నువ్వు చేసుకోవచ్చు కదా. డాడీ, మీరు 2 విషయాలు అర్థం చేసుకోవాలి. 1 ఐమ్ జస్ట్ 22. 2 నాకు నచ్చే అమ్మాయి దొరికేదాకా నేను పెళ్లి చేసుకోను. నువ్వు 2 అర్థం చేసుకోవాలి. 1 నాకు 62. 2 నీకు నచ్చే అమ్మాయి దొరికే వరకు నేను బామ్మ వెయిట్ చేయలేను. అమ్మాయిలు రోడ్ మీద దొరకరు కదా డాడీ. నీకు అక్కడే దొరుకుతారా? నాకోసం నువ్వు ఒక కవిత చెప్పు. ఏ కవిత చెప్పను? ఆ స్వరము నీవై, తర్వాత స్వరమున పదము నేనై. అలాగా రాగం గీతం కాగా ఇది ఆకలి రాజ్యం కాదా? పలవరింతలో విన్న వించుకున్నాక నన్ని వేళ పగటి కాంతిలో కలుసుకుంది శశిరేఖ. ఎన్ని వేళ పలవరింతలో విన్న వించుకున్నాక నన్ని వేళ పగటి కాంతిలో కలుసుకుంది శశిరేఖ. ఈ సత్యం స్వప్నంలా కరిగేదాకా మై మరుపే అపాలా నిద్దురలాగా సందేహం పోతుందేమో నన్ను నేను గిల్లి చూసుకుంటే. తల్లు మనదా హృదయం, తుళ్ళి పడదా సమయం, నమ్మగలదా నయనం నయగారమా? నువ్వేనా నువ్వనుకున్నానా? నిజమేనా ఎప్పుడు హంసలేఖలై ఆమె దాకా చేరాయో, కాంక్షలెప్పుడు కుంచె కుదుపులై ఆమెలాగా మారాయో. ఆశలెప్పుడు హంసలేఖలై ఆమె దాకా చేరాయో, కాంక్షలెప్పుడు కుంచె కుదుపులై ఆమెలాగా మారాయో. చెలిసిల్కం మలిచింది మనసే అయినా ఇంతన్నం తెలిసిందా తనకెప్పుడైనా? తలపంతా తల వంచింది కళ్ళ ముందు ఆమె నిలిచి ఉంటే. తల్లు మనదా హృదయం, తుళ్ళి పడదా సమయం, నమ్మగలదా నయనం నయగారమా? నువ్వేనా నువ్వనుకున్నానా? నిజమేనా ఊహలో ఉన్నానా? మీరేం చేస్తూ ఉంటారు? హెల్ప్ చేస్తుంటానండి. వెరీ ఇంట్రెస్టింగ్. అవునండి. ఒక చిన్న ప్రశ్న, మీరు గొప్ప కోసం చేస్తుంటారా లేకపోతే జాలిపడి చేస్తుంటారా? కొంచెం అది కొంచెం ఇది. ఓహో, ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. అవును, మీరు ఆర్థిక సాయమే చేస్తారా లేకపోతే మాట సాయం చేతి సాయం కూడా చేస్తారా? కాలు సాయం కూడా చేస్తుంటానండి, తీసుకునే వాళ్ళ అవసరాన్ని బట్టి. అది సరే, ఎన్నో ఫీల్డ్స్ ఉండగా మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? గుర్తింపు బాగుంటదని. ఓహో, అంటే మీకు ఇన్స్పిరేషన్ మదర్ తెరిసా అన్నమాట? కాదండి, TV9, ETV 2 వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అవునండి. ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అవునండి, అస్సలు హెల్పే చేయబుద్ది కాదు. అవును అవునండి. వాళ్ళు మీకు ఎవరైనా ఎదురయ్యారా? అయ్యారు. ఈడు కరెక్ట్ లా ఉన్నాడు. ఇతనా? కాదు, మీరే. మరి బాబు ఇలా రా, మంచి కంపెనీ ఇస్తాడు, కూర్చో. అప్ప అమ్మో, ఎక్స్క్యూజ్ మీ హెడ్ మాస్టర్. బొర్లేదండి, మధ్యలో దొరుకుతున్నా నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయిందయ్యా. ఇప్పుడు దాకా ఎక్కడున్నా? గ్యాప్ లో అలా పక్కెళ్తే ఇండియా మ్యాప్ మొత్తం చూపించాడు ఆ పిల్లి గడ్డపోడు. ఇది మన ఏబియేనా? వెళ్ళి అడుగు, దోలు తీరిపోద్దు. మీరేం చేస్తుంటారు? దొరికిపోయినట్టున్నాడు. ఈ రోజు వీడి జీవితం వాడి జీవితం మలుపు తిరగటం ఖాయం. నువ్వేని బిల్లులు తీసుకొస్తే మాలాంటి వాళ్ళు పరిస్థితి అండి. ఇదేంటిది ఈ సేవ కదా? మనకి గవర్నమెంట్ ఇంత సేవ చేస్తుంటే నేను పబ్లిక్ ఈ మాత్రం సేవ చేయకపోతే బాగోదు కదా. కావాలంటే నీ బిల్లు నేను కడతాను, కానీ ఈ సేవ మాత్రం చేయొద్దని చెప్పొద్దు. నేనున్నదే సేవ చేయడానికి, నా చేత సేవ చేయించుకోకపోతే నీ కర్మ. అయ్య బాబోయ్ బాబోయ్, ఈ సేవలో ఎంత సేవ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. అయ్య బాబు బాబా బాబు, నీ సేవతో పాటు ఈ సేవ కూడా చేసి కాస్త పుణ్యం కట్టుకో. పైన కింద ఆముదం రాసుకొచ్చేయటం కాదు, డబ్బులు ఇయ్యి బాబు. నువ్వా ఇక్కడ పామేకు ఇదిగా ఇంకెళ్ళు. దొరకునా ఇటువంటి అర్థమైంది. నీది బ్యాంకు రొమాన్స్ అన్నమాట. లైన్ క్లియర్ అయిందా? ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నావా? నువ్వేం టెన్షన్ పడద్దు, షూర్గా పడిపోతుంది. ముందు మీ దెబ్బకి నేను పడిపోయేలా ఉన్నా. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పటికి 10, 2 రన్నింగ్ లో కూడా ఉన్నా. ఏంటి నా పర్సనాలిటీ చూసి డౌటా? లవ్కి లుక్తో పని లేదమ్మా, దమ్ముంటే చాలు. అన్న మనం కష్టపడి కిడ్నాప్ చేసే బదులు ఈ బ్యాంకే కన్నవేస్తే ఓ పని అయిపోద్ది కదా. నీ జిమ్మడి పోను. నా లవర్ సత్యనారాయణ రెడ్డి చావు కారణమైన ఆ పాపాత్మ డబ్బుతో సమాధి కడితేనే నా సత్యాత్మకు శాంతి. నాకు సరిగా ఎవరి కోసం లైఫ్ రిస్క్ చేయక తమ్ముడు. అందరూ సెల్ ఫోన్ చూడండి. అమ్మో ఐడియా చెల్లెలేకపోతే ఐడియాలు ఎలా వస్తాయి? ఎవరన్నా కదలారో ఈ అమ్మాయి పీక్ అయిపోయిన ఎక్స్పీరియన్స్ తో తప్పైపోయింది సార్. నన్ను క్షమించండి సార్, నన్ను వదిలేయండి సార్. బాబు వీళ్ళు నా కొడుకు. నేను ప్యూర్గా పనిచేసి రిటైర్ అయిపోయిన వాడిని. ఆ తర్వాత వచ్చిన డబ్బులన్నీ కృషి బ్యాంకులో డిపాజిట్ చేశాను. ఆ బ్యాంకు బోర్డు తిరగేసి మా బతుకుల్ని బజారు పాలు చేసేసింది బాబు. బాబు నా భార్య వైద్యానికి, నా బిడ్డల చదువులకి, మేము తినడానికి వేరే దారి లేక, సాయం చేసేవారెవరూ లేక ఈ వెధవ పని చేశారు బాబు. వెధవ పని చేశారు. దయచేసి మమ్మల్ని వదిలేయండి బాబు, లేకపోతే ఇవాళ్ళ రేపు అంటున్న నా భార్య దిక్కులేనిది అయిపోతుంది బాబు, దిక్కులేనిది అయిపోతుంది. మీకు బ్యాంక్ ద్వారా అన్యాయం జరిగిందని మీరు ఇంకో బ్యాంకులో దొంగతనం చేస్తే ఆ భారం ఇంకొంతమంది మీలాంటి అమాయకుల మీద పడుతుంది. నా చిన్న సహాయంగా ఈ 200 ఉంచండి. జీవితంలో అడ్డదారులంటూ ఏమీ ఉండవు. మంచి మార్గంలో ఆలోచించండి, అంతా మంచి జరుగుతుంది పెద్దాయన. సార్ మీకున్న అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా ఏదైనా లోన్ ఇప్పించి వీళ్ళ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి హెల్ప్ చేయండి. ఐల్ ట్రై టు డు మై బెస్ట్. వచ్చేయండి వచ్చేయండి. ఆగండి ఆగండి, టీవీ ఛానల్ ఇంకా రాలేదేంటి? ఫోన్ లో మ్యాటర్ కూడా చెప్పాను. మొన్న జుబ్లీహిల్స్ లో పులి పడిందంటే 10 నిమిషాల్లో వచ్చేసారు. అందేవే ఉంటారంటారు ఆంటీ గారు. అసలే ఇక్కడ తడిసింది. ఈ టెన్షన్ లో ఎక్స్టెన్షన్ అవసరమా? చాలా అవసరం. ఇలాంటి ఫ్లాష్ న్యూస్ల కోసం కళ్ళు కాయలుగా ఎదురు చూసే టీవీ ప్రేక్షకులు ఇలాంటి సీన్లు కెమెరాలో బంధించకపోతే టీవీ ఛానల్ వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. అయినా ఏం పర్లేదు, ఇతను మంచి స్పీకర్ లా ఉన్నాడు. నీ ముందనోడు ఇంకా మంచి స్పీకర్. సర్కార్లో అమితాబ్ లా ఉన్నాడు. అర్జెంట్ గా మోసపోతే మా బిజినెస్ మూసుకోవాలి. చూడటానికి బానే ఉన్నాడు, ప్రాబ్లం ఏంటి? వీళ్ళతో మాట్లాడిన లోపల మంచి వాటర్ బెడ్ లో ఉన్నాడు. ఎక్కించండి ఎక్కించండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ ఇక్కడ నా బెంజ్ ఉండాలి. బ్లాక్ కలరా? అవునండి, ఇప్పుడే ట్రాఫిక్ పోలీసులు పట్టుకెళ్లారు. ఓ స్టేషన్కి వస్తావా? అటో అమ్మాయిని ఫాలో అవ్వా. అమ్మాయిని ఫాలో అవ్వాలా? దగ్గర దగ్గర ఆడదంటాను తెలుసా నీకు? ఇది తెలుసా? నీ అమ్మ ఆడది, అక్క ఆడది, చెల్లాడది, పెద్దమ్మ ఆడది, పిన్నమ్మ ఆడది. రేయ్ అసలు వాడదే లేకుండా నువ్వెక్కడ కొంచెం కొత్తగా మాట్లాడవా. హలో బాబు, మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం. ఇప్పుడు మీరు కూడా నాకు చాలా అవసరం. అయ్యో సిగ్గేస్తుంది, ఎప్పుడు నేను అడుక్కోవడమే కానీ మీరు అడగడం చాలా కొత్తగా ఉంది నాకు. రండి రండి బాబు, ఎక్కండి. సరిగా మా బాధానే మీరు నా వ్యాన్ ఎక్కడ నిజంగా నా అదృష్టం బాబు. అయ్యో నేను చేసిన చాలా తక్కువ అండి, మీరు ఎక్కువ పోగొడుతున్నారు. అలా ఏం కాదు, మీ వాల్యూ మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు. ఈ స్లీపింగ్ గ్యాస్ పీల్స్తే అలా పడి ఉంటాడు. ఇది తీసుకో బాబు, పెట్టుకో. మాస్క్ దేనికి సార్? పొల్యూషన్ కదా బాబు, అందుకని నా గాలి నేనే తెచ్చుకుంటాను. ఊరుకోండ్రా, అందుకే ఆక్సిజన్ పెట్టించాను. మీరు పెట్టుకోండి బాబు. ఇక్కడ ఆపండి సార్, ఇక్కడ ఆపండి. ఎందుకు? ఆపండి ఆపండి సార్, ఆపండి. ఏం బాబు? అయ్యో ఏమైంది? థ్యాంక్స్ అండి. అయ్యో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు. అయ్యో ఫోన్ తీరే వెదవలు. ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తరా. ముందు ఎత్తరా, నేను ఫోన్ ఎత్తుతాను. ఎంతసేపు రింగ్? ట్యాంక్ అని కుదిరినట్టయింది. ఖర్చు చూసుకొని నడవచ్చుగా. నీలాంటి వాళ్ళ వల్లే ఈ రోజుల్లో మాలాంటి అబ్బాయికి సేఫ్టీ లేకుండా పోయింది. దొంగ సచ్చిందా నాని. ఎక్కువగా మాట్లాడి మడత పెట్టేస్తాను. ఏంటి మడత పెట్టేది? ఒరే ఫోన్ తీస్తామంటరా. ఏమైందిరా ఎదవల్లారా? అంబులెన్స్ వద్దంటే లేదు, ఇప్పుడు చూడు వాడు తగ్గితే అందరు ఎక్కుతున్నారు. అబ్బో సారీ సార్. హౌస్ నో టెలింగ్. గర్ల్ ఫ్రెండ్ ఎక్కిన ట్రైన్ మిస్ అయింది సార్. సారీ, గర్ల్ ఫ్రెండ్ మిస్ అయిపోయా? అవును సార్. అరే షూర్, కన్ఫర్మ్. కూర్చో చెప్తాను. థ్యాంక్స్ అండి. కూర్చో చెప్తాను. ఆడు మిస్ అయ్యాడంటే నా పని సరిగా మా బాధ అని. ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అని తెలీదా? అందుకే ఎక్కాను. అందుకే అంటే ఎందుకు? ఓ మగదిక్ కోసం. చూడండి, ఇంత పెద్ద లేడీస్ కంపార్ట్మెంట్ లో మగదిక్ లేకపోతే సేఫ్టీ ఏముంటది లేడీస్ కి? మొన్న ముంబై ఎక్స్ప్రెస్ లో ఏం జరిగింది? మగదిక్ లేక కదా రేప్ జరిగిపోయింది. మగాడే లేకుండా రేపు ఎలా జరుగుతుంది? మగాడు వేరు, మగదిక్ వేరు. మగాడంటే మగాడే. తేడా ఏంటో చూపించు. మగదిక్ అంటే నీకు భర్తగా, నీకు లవర్ గా. అంటే నువ్వు నాకు భర్తవా? ఇంకా మ్యాటర్ పూర్తవలేదా? అన్నా నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఒక్కనే బాయ్ ఫ్రెండ్. అబ్బా ఈ ఏనుగు తీసేపోతే నీలాగా పెళ్లికి పనికి రాకుండా అయిపోతావు అన్నా. మేము నీకోసం ఒకే ఒకటి చేయగలం. ఏం చేస్తున్నావు అన్నా? శివనారాయణ రావయ్య తండ్రి. మెడికల్ షాప్ దగ్గర ఆపారేంటి? వన్ సెకండ్. కొంచెం ఫాస్ట్ వెళ్ళండి సార్, ట్రైన్ మిస్ అవుతుంది. ఉండబోయా నాకున్న ఎమర్జెన్సీకి దీనికంటే స్పీడ్గా వెళ్ళడం బాగా ఎమర్జెన్సీ. ఓ సారీ సార్, హాస్పిటల్లో ఉన్న వెయిట్ చేస్తున్నారా? ఇక్కడ వెయిట్ చేస్తా. ఓహో, ఆ బ్లాక్ జాకెట్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మాకేమనిపించట్లేదు. మీకేమో కానీ నాకు మాత్రం మంచి వర్కర్లా కనిపిస్తున్నాడు. నా కోసం వెతుకుతున్నారా? నేనండి. బ్యాంక్ ఫైట్ తెలీదని మాత్రం చెప్పకండి. మిమ్మల్ని చూస్తుంటే మీకు ఒకటి ఇవ్వాలనిపిస్తుందండి. ఒకసారి కళ్ళు మూసుకోరా, ఇచ్చేస్తాను. కళ్ళు మూసుకోవడం ఏంటి? సీరియస్ అవ్వకండి. మీరు కళ్ళు మూసుకోపోతే అది ఇవ్వడం కుదరదు, తర్వాత మీరే చాలా ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు నన్ను వదలకపోతే మీరు కూడా చాలా ఫీల్ అవుతారు. ఏమండి ఏంటండి, అంత రిస్క్ చేసి మీకోసం ఫైట్ చేశాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు, పైగా నా మీద సీరియస్ అవుతున్నారు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఏం అడిగాను? 5 సెకండ్స్ కళ్ళు మూసుకోమన్నా, అంతేగా. ఇంత పబ్లిక్ ప్లేస్లో మిమ్మల్ని నేనేం చేస్తానండి? చేస్తే ఏం చేస్తానండి? ప్లీజ్. సరే ఇప్పుడు చూడండి. మై ప్లెజర్. చూసుకున్నాలండి. ఆ 2 కి 9 కి ఫోన్ చేశారా? వాళ్ళెవరు? టూ అంటే ఇది సెకండ్ సెటప్ కాదు హే గంగాబొండం. 2 అంటే ఈటీవీ 2, 9 అంటే టీవీ 9. వాళ్ళకి నాగలాగి హెల్పింగ్ నేచర్ ఎక్కువ, వద్దని అనకుండా షూట్ చేసి టీవీలో వేస్తుంటారు. వాళ్ళు నిన్నెందుకు షూట్ చేస్తారు? టెలికాస్ట్ కాస్ట్ వేస్ట్. మాసిపోయిన గడ్డతో టచ్ చేసుకోవడం కాదురా, కామన్ సెన్స్ ఉండాలి. మనకు పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి న్యూస్ కావాలి. ఇంకో బటన్ తెచ్చేస్తున్నారా? లోపల ఇలా కొట్టించుకున్నా, ఇక్కడ మాత్రం జాక్పాట్ కొట్టేసిండు. అంబులెన్స్ కూడా వీడి కోసం వచ్చింది, అదృష్టవంతుడు అన్నా. ఏమిటి దౌర్జన్యం అసలు? మాకు రక్షణ లేదా? ఈసారి చూడండి, ఎమ్మెల్యే పోటీ చేస్తారు, అప్పుడు తెలుస్తారు మీ సంగతి. అమ్మా, అమ్మాయిలకి హెల్ప్ చేసి అలిసిపోయినాయి. థ్యాంక్స్, ఎక్కువ జేబు రెస్ట్ తీసుకుంటాను. వాటర్ బెడ్ లో ఉన్నాడని వాయనకిచ్చుకుంటే ఇలా మాట గురకబెట్టి సైక్లోన్ లో పెట్టిస్తున్నాడు. అరే వాడిని దించేయండి రా బాబు. ఈడెందుకు, ఈయన కూడా దించారు. ఈ బాబు సినిమా యాక్టర్ లా అందంగా ఉన్నాడు, అతను ఉంచేయండి, నేను యూజ్ చేసుకుంటాను. ఏంటి యూజ్ చేసుకునేది? నేను యూజ్ అవుతాను తప్ప యూజ్ చేసుకునే ఏం కాదు. అలా అంటావు కానీ నాతోనే ఉంటావులే, ప్లీజ్. మీ ముగ్గురు సేమ్ ఫ్యామిలీ బాబు, మా గురువు ఒక్కడే. సరిగా హెయిర్ స్టైల్ చూసి అనుకున్నాడు పావులు అరసే టైప్ అని. బండి అయ్యా దిగిపోతామేంటి? అరకాయ సిగ్నల్ పడి సావారా? దేవరాజు గారు మీరే పోలే. ఓన్లీ లేడీస్. నువ్వు ఓన్లీ లేడీస్ అయితే ఓన్లీ జెంట్స్. ఆగు ఆగు, ఇగో అతను కావాలి, అతను కావాలి. సత్యమహల్ వద్దా? కావాలి. నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఎవరు నువ్వు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను లగడికా పూల్ వెళ్ళి పని చూసుకుని క్రాస్ రోడ్స్ మీదుగా ట్యాంక్ బండ్ ఎక్కి ప్యారడైజ్ దగ్గర సంగీత్ లో మ్యాట్ ని చూసి బావర్చిలో బిర్యానీ తిని ఇంటికి వెళ్ళాలి. అంత కరెక్ట్ గా నా ప్రోగ్రామ్ ఎలా చెప్పగలిగారో చెప్పండి. మీరు దయోజ్ఞ శర్మ కజిన్ కదా? కాదు, ఫ్యాన్ ని అనుకున్నాను. ఏదో రిలేషన్ ఉండి ఉంటుందని టీవీలో చూసుంటారు. పానీ అయ్యుండొచ్చు. అయ్యో నా వాచ్ ఆగిపోయింది, టైం ఎంత అయిందో చెప్తారా? ఇంటర్వ్యూకి వెళ్ళాలి. నా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావుగా, ఇంకో ఇంటర్వ్యూ ఎందుకు? ఇప్పుడు నుంచి నా వాచ్ కూడా అయిపోతుంది. 10:30 అండి. అమ్మయ్యా, ఇంకా చాలా టైం ఉంది. అన్నట్లు మీరేం చేస్తూ ఉంటారు? గెస్ట్ చేయండి చూద్దాం. ఇంటింటికి తిరిగి కొత్త సబ్బులు వచ్చాయి 50% డిస్కౌంట్ ఇస్తామని వాక్యూమ్ క్లీనర్ పట్టుకొచ్చి అడగకుండానే ఇల్లంతా తుడిచేసి మాకొద్దు బాబోయ్ అన్న ఇన్స్టాల్మెంట్స్ లో. బాబోయ్ ఇంకా ఆపండి, మీకు నమస్కారం. పొరపాటున అడిగాను, అయినా ఇంత డీసెంట్ గా ఉన్నాను, నన్ను అలా ఎలా ఉంచుకున్నారండి? ఊరికే ఉందిలేండి, ఏదైనా ఊహించుకోవచ్చు. సరే మీరే చెప్పండి. దగ్గర చెప్తాను. పెద్ద సీక్రెట్ కాదులేండి. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను. అవునండి, ఇప్పుడు పారిపోవడానికి వెహికల్స్, పెళ్ళాక అందరం దాక్కోవడానికి రూమ్స్, వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు లేకపోతే చిన్న ఫైనాన్షియల్ హెల్ప్, ఇలాంటివి. అలా చేయటం వల్ల మీకేంటి లాభం? ఈ రోజుల్లో లాభం లేకుండా ఎవరు చేస్తారు చెప్పండి. దానిలో నాకు చిన్న స్వార్థం ఉందండి. ఇలా లవర్స్ కి హెల్ప్ చేస్తే నాకు మంచి లవర్ దొరుకుతుందనే ఆశ. మీరెప్పుడన్నా లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. ఇదిగోండి నా కార్డ్, యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. నో థ్యాంక్స్, నాకు లవర్ ఎవరు లేరు, ఉన్నా లేచిపోయేంత ధైర్యమూ లేదు. థ్యాంక్ గాడ్, నా లైన్ క్లియర్. ఎక్స్క్యూజ్ మీ సార్. మీ రంగు మీ లక్ష్య సాధనకు స్పీడ్ బ్రేకర్ కాకూడదనే ఈ కలర్ చేంజ్ క్లినిక్ స్టార్ట్ చేశాను. గొప్ప గొప్ప ప్రతిభావంతులు ఒక్క రంగు తేడాతో గొప్ప గొప్ప అవకాశాలు కోల్పోతున్నారు. ఒక్కసారి మా కలర్ చేంజ్ క్లినిక్కి రండి, మీలో వచ్చే మార్పులంటే మీరే చూస్తారు. ప్లీజ్ డూ కమ్ టు మై కలర్ చేంజ్ క్లినిక్ వన్స్. వన్ సెకండ్. ఓకే. హలో, ఏంట్రా థ్రిల్లింగ్ న్యూసా? లైఫ్ చేంజ్ అయిపోద్దా? చెప్పేస్తున్నా, డాక్టర్ రంగంస్ కలర్ చేంజ్ క్లినిక్ అని. ఆల్రెడీ అక్కడ అదే పని మీద ఉన్నాం, ఈ పాటికి సగం ఓటు వచ్చేసి ఉంటానేమో డౌట్. పిలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగా అని తెలుపు రాదు. వా 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 వా, గంట సారాన్ని గుర్తు చేసావు యంగ్ మ్యాన్. వన్స్ మోర్. ఇంకా నో మోర్. వింటానుగా ఆమె నాట్రాడి ఇంకొకసారి రిపీట్ అయిందంటే అవుద్ది కాస్కోరు రాయ్ బాలు ప్యాంటు నీకున్నా ABCDEFG బాలు ప్యాంటు నీకున్నా ABCDEFG అప్పు చేసి మరికున్నా అప్పు చిప్పు పెట్టే పనినే ఏంటయ్యా మంచి హెయిర్ స్టైల్ చేయమంటే ఆడవాళ్ళ జడలేశారు దీన్ని చూసి మా కాలనీలో ఉన్న లేడీస్ ఏమనుకుంటారు 50-50 అనుకుంటారు చెక్క ఓ చీర కాలిందా వెరీ గుడ్ ఎవరన్నారు ఖాళీ అయిందని కనుమమ్మలు స్టైల్ గా గీయాలి ఇంకో 1 hour టైం పడుతుంది ఓహో ఐ సీ 1 hour పడుతుందా ఓకే నో ప్రాబ్లం టేక్ 2 hours మీ స్టైల్ నాకు నచ్చింది ఐ లైక్ యు ఏంటి సార్ సార్ అమ్మ చంపేస్తున్నావు కదే వాటర్ తయారు కానీ పొద్దున్నే 3 లీటర్ నీళ్ళు తాగించావు పదండి చూస్తున్నా ఎలాగా పదండి ఎక్స్క్యూజ్ మీ టెలిబుకింగ్ లో టికెట్స్ బుక్ చేశాను 2 minutes లో తెచ్చుకున్నా ఇట్స్ ఓకే అన్నా ఇది కదా వాడు ఐమాక్స్ లో దొరుకుతాడు అన్నా ఈడ బ్యాంక్ బేబీని క్యాచ్ చేశాడన్నా అంటే అది పెద్ద బ్యాంక్ అయి ఉంటదన్నా డబ్బు కోసం ప్రేమించేది ప్రేమే కాదురా మరేంటన్నా అలా అనుకుంటే నా సత్యనారాయణ రెడ్డికి ఏముందని ప్రేమించాను రా చూడండి పైన ఏమీ లేదు పైగా హెడ్ కొక్కు అరే నువ్వు ఆపరా సత్య సార్ ఈ బుక్ కొనండి సార్ షాప్ లో అయితే ₹1000 సార్ మీకు ₹250 నాకు అక్కర్లేదమ్మా సార్ అలా అనకండి సార్ ప్లీజ్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ నాకు అక్కర్లేదమ్మా ఐ డోంట్ నీడ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇంట్లో ఆల్రెడీ చాలా ఉన్నాయి కానీ ఇదిగో ఈ 1000 ఉంచు నీ బుక్స్ కో నమస్కారం 1000 ఆ ఏయ్ ఇదేట నెంబర్ 1 అయితే ఐమాక్స్ తీసుకొచ్చేటి ఏం చేయమంటావ్ ఈ సెంటర్ కి ఇదే సులభ కాంప్లెక్స్ కదా ఓర్ని ఒరేయ్ ఈ విష్ణు కట్ననే తెలియాలి సులభ కాంప్లెక్స్ ని సొంత కాంప్లెక్స్ లో పోతున్నాడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేసుకోవాలి లేకపోతే చాలా ప్రాబ్లం ఉంది ఎగ్జాక్ట్ గా 11:30 సే అది అయ్యాక బాత్రూమ్ కడిగి బట్టలు ఉతుకు పిన్ని ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉంది వచ్చాక చేస్తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే గడ్డాలు పెంచుకు తిరుగుతున్నారు నీ మొహానికి ఎవడు ఇస్తాడు ఉద్యోగం ఎవడ తలకు మాసినాడు తప్ప ఆయన ఇంట్లో ఉద్యోగం ఉండగా వేరే ఉద్యోగం ఏదో సరదా ఏంటండి మీకు సరదా రాంగ్ టైం చెప్పడవా నాకు ఉద్యోగం ఎంత ఇంపార్టెంట్ మీకేం తెలుసు ఇంగ్లీష్ పిక్చర్ కూడా కాస్తున్నారా రే బాబు ఏంటిది అదండి మరండి సినిమా అయిపోద్దండి వాళ్ళు బయటకు వస్తారండి వీళ్ళు ఎలా ఉందని అడుగుతారండి వాళ్ళు ఎలా ఉందో చెప్తారండి బొంగులే నేను చూడకుండా చెప్తాను సార్ మా ఫ్రెండ్ కొంచెం ఇంటర్వ్యూకి వెళ్ళాలి డ్రాప్ చేస్తారా డ్రాపింగ్ ఎందుకయ్యా బండే తీసుకెళ్ళు ఈ ప్రపంచంలో నీది నాది అంటూ ఏముండదు అంతా మందే మరి మీరు సార్ నా ఇక్కడ కొంచెం ఎంట్రీ ఉందిలే మీది సేమ్ ప్రాబ్లమ్ అసలు ప్రాబ్లం ఉన్నాడు లోపల ఉన్నాడు నువ్వు బండి తీసుకెళ్ళి మీకు అంత బాగాలేదు సార్ నేను అదే అనుకున్నాను అన్న ఆడు వెళ్ళిపోతాడన్నా బండి స్టార్ట్ కావట్లేదు దిగి తొయ్యండి సెల్ఫ్ లేనప్పుడు తోసినా వేస్ట్ అన్నా ఆయన అదే అనేవాడు ఎవరు మెకానిక్ కాదు సత్య బండిని నమ్మద్దు బాడీని నమ్మని దిగి తొయ్యండి వాడు పారిపోతున్నాడు మీ టైం నేను వేస్ట్ చేయనండి నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి ఎప్పుడు కరెక్ట్ గా వచ్చే ట్రైన్ లేట్ అవ్వచ్చు అనుకోంది ఏదైనా జరిగి ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయ్యొచ్చు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదండి లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రైల్స్ అండ్ ఎర్రర్స్ అంటారు నేను మీకు రాంగ్ టైం చెప్పాను అది కరెక్ట్ చేసుకునే ఛాన్స్ నాకు ఇవ్వండి ఆ ఉద్యోగం మీకోసమే వెయిట్ చేస్తున్నాను నా నమ్మకం నా మీద కోపం మీ భవిష్యత్తు మీద చూపించకండి రండి ప్లీజ్ ఓకే ఇదేనండి పెట్రోల్ అయిపోయినట్టుందండి సిస్టర్ చెప్పండి సిస్టర్. కూర్చోండి కనుక్కొని వస్తాను. అయిపోయింది సిస్టర్, నా ఇంటర్వ్యూ అయిపోయింది. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాను, ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు. లేదండి వచ్చేస్తాను. ఇంకా జరుగుతున్నాయి అంటండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సిస్టర్ ప్లీజ్. నేను బయలుదేరిపోతాను, ఇమీడియట్గా బయలుదేరిపోతాను. తప్పకుండా వచ్చేస్తానండి మేడం. ఏం లేదు వచ్చేస్తాను. ఓ అలా అంటారా? హలో రామ్ ఇన్ఫోటెక్ అండి. సార్ లాస్ట్ వీక్ మీ కంపెనీ ఇంటర్వ్యూలు కండక్ట్. సార్ సార్ ఓకే సార్. హలో ఓకే సార్, ఐ విల్ ఇన్ఫార్మ్ హర్. మ్యామ్ యూ బీన్ అపాయింటెడ్. థ్యాంక్ యూ. మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి. రెస్ట్ ఆఫ్ యూ కెన్ లీవ్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మేడం మరి నేను పేరు హరీష్ అండి. ఓ హరీష్, సారీ అండి మీరు జస్ట్ మిస్ అయ్యారు. మీరు సెకండ్ పొజిషన్ మిస్ అయ్యాను. ఏమండి ఈ జాబ్ మీకు నిజంగా అవసరమా? చెప్పండి మేడం, ఈ జాబ్ మీకు నిజంగా అవసరమా? మీ అమ్మ హాస్పిటల్లో ఉన్నారా? మా అమ్మ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉందండి. ఎంతకాలం బతుకుతుందో చెప్పలేమన్నారు డాక్టర్లు. రోజుకు 3 ఇంజక్షన్లు ఇవ్వాలంట. ఒక్కో ఇంజక్షన్ 350 రూపాయలు. అలా ఎంతకాలం ఇంజక్షన్లు ఇస్తే అంతకాలమే బతుకుతుందని చెప్పారు మేడం. ఇప్పటికీ అమ్మ ట్రీట్మెంట్కి చాలా ఖర్చు పెట్టారండి. ఇప్పుడు ఈ జాబ్ కూడా లేకపోతే ఆలోచించడానికి చాలా భయం వేస్తుందండి. I can't imagine what my future is. Hello? Sister. Amma, ఇవ్వండి. అమ్మా వచ్చేస్తా అమ్మా. మందులు వేసుకోకపోతే ఎలా అమ్మా? నేను వచ్చేస్తాను. 2 నిమిషాలు నేను దగ్గర ఉంటానమ్మా. అలాగే రండి. సిస్టర్ మీరు కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్? థ్యాంక్ యూ సిస్టర్. సారీ అండి జాబ్ రాలేదని కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరేం మరీ అవ్వద్దు, నేను ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోలేదు, ఇక తీసుకోను కూడా. ఆల్ ది బెస్ట్ మిస్టర్ హరీష్. కానీ మేడం ఈ జాబ్ పోతే ఇంకో జాబ్, కానీ అమ్మ లేకపోతే ఐ ప్రే ఫర్ యువర్ మదర్ హరీష్. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ బోత్ ఆఫ్ యు, వెయిట్ ఫర్ ఎ మినిట్. ఒక కంపెనీ సక్సెస్ ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తుల సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. ఆ సమర్థతో పాటు మంచితనం, మానవత్వం ఉన్న ఉద్యోగస్తులుంటే ఆ సంస్థకు సక్సెస్ వెన్నంటే ఉంటుంది. మీలో క్వాలిటీస్ ఉన్నాయని మా ఫీలింగ్. వెల్ సెడ్ ప్రభు, మీలాంటి వాళ్ళు మా కంపెనీకి చాలా అవసరం. యు బోత్ బీన్ అపాయింటెడ్. వెల్కమ్ అబౌట్. చేదైనా బాధైనా అన్నీ మామూలే, వేడైనా కీడైనా ఎన్నో కొన్నాళ్ళే, మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే, ఎటువైపున్నా నీ తీరం కలిసి వస్తుంది. ఇంకా నాకు ఈ జన్మలో ఉద్యోగం రాదు. అయ్యో ఇస్ ఎనీథింగ్ రాంగ్? కానీ వచ్చేసింది. గుడ్ గాడ్, ఫెంటాస్టిక్, గ్రేట్ న్యూస్ అండి. టెన్షన్ పెట్టారు కదండి. మీరు బాగా టెన్షన్ పడ్డారా? అంటే నేను బాగా యాక్ట్ చేశాను అన్నమాట. బాగానా? చింపేశారు. పేరు కావాలిస్తే ఫిలిం పేరు మీకే ఇవ్వాలి. ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. రండి రండి. 2 థమ్స్ అప్. ఏ సత్య, హాయ్. నువ్వేంటే ఇక్కడ? ఇప్పుడే ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నానే, నాకు జాబ్ వచ్చింది. వావ్, కంగ్రాట్స్. థాంక్స్. నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? నీ ఫ్రెండ్ కి పెళ్లి కుదిరింది. ఓ కంగ్రాట్స్, నిజంగా చాలా గుడ్ న్యూస్ చెప్పావే. ఎవరా లక్కీ ఫెలో? అతను నీకు తెలుసే? ఎవరతను? శేఖర్. ఓ బర్త్డే పార్టీ. నువ్వు చాలా ఫాస్టే. సరే ఇంతకీ అతనిపై నీ అభిప్రాయం? అందగాడు, బాగా చదువుకున్నాడు, చక్కగా మాట్లాడతాడు, ముఖ్యంగా అమ్మాయిలకి ఎలా మర్యాద ఇవ్వాలో బాగా తెలుసు. టోటల్ గా అతను జెంటిల్మెన్ అని నా అభిప్రాయం. ఏ ఒక్కరోజు పరిచయంలోనే అంత బాగా స్టడీ చేసావా? సినిమా బాగుందో లేదో చెప్పడానికి ఒక యాడ్ చాలు. అలాగే ఇలాంటి అబ్బాయిల గురించి చెప్పడానికి ఒక్క పరిచయం చాలు. ఇట్స్ ఎ రియల్ క్లాస్. మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాడు. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మోసేయండి సార్. ఏజీకి 20 ఎక్కువ అవుతుంది. 30 ఇస్తాం. మోసేయండి సార్ ప్లీజ్ సార్. ఏం చేస్తున్నారా? అయ్యో అయ్యో అయ్యో, కాస్త మెల్లిగా తీసుకెళ్ళండి. మీ మొహాల మండ స్మూత్ గా పువ్వులాగా. ఎవడ్రాది ఎక్కడికి మోసుకెళ్తున్నారు? అది కేజీకి 30 ఇస్తా ఉంటే మోసుకెళ్తున్నాం సార్. కేజీకి 30యా? ఎక్కడికి రా? మటన్ షాప్ కా? కాదండి, యాక్చువల్లీ మేము ఒక ముగ్గురం కలిసి కిడ్నాప్ చేస్తామని. కిడ్నాప్? ఆ కిడ్నాప్ కాదు సార్, కిడ్నీ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ కి మోసపోతున్నాం సార్. మీరు అంబులెన్స్ లోంచి దించడం నేను చూశాను. ఎవర్రా మీరు? చెప్పండిరా. చెప్పండి. నేను చెప్తాను సార్. 1 కోటి రూపాయల కోసం బాగా డబ్బున్న వాడిని కిడ్నాప్ చేయడానికి వీళ్ళిద్దరూ ప్లాన్ వేశారు సార్. అమాయకులు కిడ్నాప్ చేయడం కాదురా, తమ్ముంటే నన్ను కిడ్నాప్ చేయండి, నన్ను కిడ్నాప్ చేయండి. అంబులెన్స్ డ్రైవర్ ఎవర్రా? నేనే. నువ్వా? ఇక్కడే చేస్తున్నావు? అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను, ఎమర్జెన్సీ కాల్స్ వస్తే వెళ్ళాలి. ఏ నీకేమైనా ఉందా? మరి డాక్టర్ వెళ్ళారు. ఓహో అలాగా. మరి వీళ్ళు కాంపౌండర్లా? దొరికిపోయావన్నా, ఆ వంటను మొత్తం చెప్పేశాడా? ఏంట్రా చూస్తున్నావు? హోలీ రోజు అనుకుంటే హోలీ పడిపోయింది సార్. ఈసారికి మమ్మల్ని క్షమించి వదిలేస్తే మళ్ళీ మ్యాప్ లో కనపడకుండా మాయమైపోతాం. చిన్న రిక్వెస్ట్, మీ లెవెల్ కి తగ్గకుండా మా లెవెల్ కి మించకుండా మీకు ఎంతో కొంత సరిగా. ఏంట్రా లంచమా? ఠాగూర్ సినిమా చూసి చేంజ్ అయిపోయాను రా. మనంతా కడుపు నిండి వ్యవహారం, జస్ట్ పేరు కోసం ప్రమోషన్ కోసం పనిచేస్తుంటాం అంతే. సరే పదండి. ఎక్కడికి? స్టేషన్ కి. మమ్మల్ని తీసుకెళ్తే మీకు సింగిల్ ప్రమోషన్, మరి అదే వ్యాన్ తో పాటు తీసుకెళ్తే మీకు డబుల్ ప్రమోషన్ గ్యారంటీ. స్పీకర్ కూడా ఈ బాటే చెప్పేవారు. వీడికి నెత్తి మీద జుట్టే కాదు, మంచి స్పార్క్ కూడా ఉంది. అదే వద్దో చెప్పింది. కమాన్ లెట్స్ గో. ఆగండి, వెనకాల కూర్చోండి, కంఫర్టబుల్ గా ఉంటుంది. లేకపోతే నేను నమ్మి నీ పక్కన కూర్చుంటాం అనుకున్నావా? ఆ నడకలో నిజాయితీ, ఆ మీసంలో పౌరుషం, ఆ నెత్తికేసుకున్న రంగు. సార్ సార్ సార్, మీరు చిన్నప్పటి నుంచి ఇలా మెయింటైన్ చేసేవాళ్ళండి. నేను మొదటి నుంచి ఇంతే తెలుసా. సూపర్ సార్. రండి రండి, మీకు పింక్ షర్ట్ ఎంత బాగా సూట్ అయిందో. ఏమండి మీ దగ్గర ఫోన్ ఉందా? ఎస్టీడీ బూతే ఉంది సార్. ఒక ఫోన్ చేసుకోండి. 1 to 2 లంచ్ బ్రేక్ అండి, ప్లీజ్ సార్. ఒక కాల్ త్వరగా చేసుకోండి. థ్యాంక్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శ్రీరామ్ చిట్స్. నా కోసం ఏమైనా కాల్స్ వచ్చాయి? మీకోసం బాబురావు గారు ఫోన్ చేశారు. నంబర్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు సార్. 235. పెన్ పెన్నా? 1 second. పేపర్ పేపర్ లేదు సార్. నోట్ చేసుకో. చెప్పు. 2354. 2354. 6592. 6592. ఓకే మా, థ్యాంక్స్. అంకుల్ నేను అంకుల్. చెప్పండి, ఏదైనా అర్జెంటా? క్యాషేగా నేను అరేంజ్ చేస్తాను. అంటే అది ఒక 2-2:30 కల్లా నా పని అయిపోతుంది అంకుల్. నేను ఫోన్ చేస్తానండి. చేయకపోయినా మీరు వచ్చి తీసుకెళ్ళండి. ఓకే బాయ్. ఓకేనండి, నేను వెళ్తాను. మీకు పనులున్నట్టున్నాయిగా. వెళ్తున్నారా? వెళ్ళండి, అందరం ఏదో టైంలో వెళ్ళాల్సిందేగా. మీ పని అయిపోయింది, మీరు వెళ్ళండి. ఏంటండి, ఎనీథింగ్ రాంగ్ విత్ యూ? నో నథింగ్, ఐమ్ ఓకే. ఏంటో అనుకోకుండా కలిసాం, ఇప్పుడు విడిపోతున్నాం. కానీ మనం కలిసి నీ కొంత టైంలోనే ఎంతో. మీరు వెళ్ళండి. మీ సంతోషానికి సారీ, మీ కోపానికి కారణమైన నన్ను మర్చిపోరుగా? అదేంటండి, నా జాబ్ రావడానికి కారణం మీరు. మిమ్మల్ని ఎలా మర్చిపోగలను? అయితే నాకు చిన్న హెల్ప్ చేస్తారా? మీరు చేయగలిగిందేనండి, ప్లీజ్. ఓకే తప్పకుండా. ఏంటో చెప్పండి. మీరు నాతో ఒక ప్లేస్కి వస్తారా? ఓకే వస్తాను, కానీ ఎంత టైం పడుతుంది? జస్ట్ హాఫ్ అన్ అవర్ అండి. ఓకే ఏం లేదు, నాన్న త్వరగా రమ్మన్నారు. హైదరాబాద్లో వర్షం ఎప్పుడు పడుతుందో ఆ వర్షానికి తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నా కోసమే పడింది. ఊరికే చిరుచినుక సిరులొలికే చెలిచిలక నా పాటే పిలిచాక దిగిరావా నా వంక. ఎంతగా వెంట తిప్పుకుందో ఎంత వేధించి తప్పుకుందో ఎంతగా వెంట తిప్పుకుందో ఎంత వేధించి తప్పుకుందో తారను ఇవ్వనట్టు ఊరించి నవ్వుకున్న నీ ఎల్లరి వేరైన చెప్పనట్టు ఊహల్ని జారిపోతే ఎలా మరి ఎదురుగా కనబడి ఉరికే చిరు చిరుగా సిరులొలిగే చలిచిలగా నా పాటే పిలిచాక దిగిరావా నా వంక ఊరికే చిరు చినుక సిరులొలికే చలిచిలక నా పాటే పిలిచాక దిగిరావా నా వంక దిగిరావా నా వంక ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? అంటే ఇది అందరికి కలిసి వచ్చే ప్లేస్ అండి. రండి. కలిసి రావడం ఏంటి? అదేనండి, మన ఇద్దరం కలిసి వచ్చాం కదా. రండి కూర్చోండి. వీడేంటి ఇంకా రాలేదు? ఎక్కడ రా బాబు, చచ్చాంపో. ఏమండి ఏం చెప్పాలి? అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి, నాకు పనుంది, వెళ్ళాలి. ఏమండి మిమ్మల్ని ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించేనండి, మీ భవిష్యత్తు గురించి. అవునండి, మీరు జ్యోతిష బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి వినలేదా? పిడపర్తి సుబ్రహ్మణ్య ఇంతకే ఆయన ఎవరు? సిటీలో చాలా ఫేమస్ జ్యోతిష్యుడు అండి. ఆయన చెప్పినట్టు జరుగుతుంది. వారంలో ఇక్కడికి 2 రోజులే వస్తారు. సారీ అండి, నాకు ఇలాంటి వాటి మీద పెద్దగా నమ్మకం లేదు. నేను వెళ్ళాలి, నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు. బాగండి, మొదట్లో నేను నమ్మేవాడిని కాదండి, కానీ ఈయన కలిశాక నా ఒపీనియనే మారిపోయింది. బట్ నేను అలా కాదు. జ్యోతిష్యం అనే వీక్నెస్ తో కొందరు జనాల్ని క్యాష్ చేసుకుంటారని నా బలమైన నమ్మకం. ఎగ్జాక్ట్లీ అండి, నేను సేమ్ ఇదే ఫీలింగ్ తో ఉండేవాడిని. కానీ అలా కాదండి, మా ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి, నేను పుట్టినప్పుడు మా అమ్మ చనిపోతుందని టైము డేట్ తో సహా చెప్పారండి. నా మాట విని మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళరండి. నాకు నమ్మకమే లేదు, ఇంకెందుకు వెళ్ళటం? మీరు ఒకసారి లోపలికి వెళ్ళొచ్చాక మాట చెప్పండి, నేను ఒప్పుకుంటాను. సరేనా? అలా కాదండి, ఇంకేం మాట్లాడద్దు. వెళ్ళండి, నా కోసం వెళ్ళండి. జస్ట్ 5 minutes ప్లీజ్. ఓకే. అమ్మయ్యా, ఓ 5 minutes టైం దొరికింది. ఈ లోపైన రారే. రామ్మా, నువ్వు వచ్చే సమయాన్ని కాలమే నిర్ణయించింది. కూర్చో. నీకు ఈరోజు ప్రాణగండం ఉంది. అయితే ఆఖరి క్షణంలో దాని నుంచి నువ్వు రక్షింపబడతావు. ఈ గండం గడిచాక ఎన్నాళ్ళు నీకున్న దోషం పరిహారం అవుతుంది. చూడండి, నాకు ఈ గండాల మీద, దోషాల మీద నమ్మకం లేదు. నేను వెళ్ళచ్చా? చూడమ్మా, ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. నీ ముఖంలో ఉన్న వర్చస్సుని, నువ్వు వచ్చిన సమయాన్ని పరిశీలించాక ఒక విషయాన్ని బలంగా చెప్పగలను. నీకు కొన్ని క్షణాల్లో కళ్యాణ ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఘడియలు ప్రారంభం అయ్యాక నువ్వు ఎవరినైతే మొదటిసారి కలుస్తావో ఆ వ్యక్తితో నీకు వివాహం జరగబోతోంది. ఇది శాస్త్రం. ఇక ఆపండి. వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తారు. అసలు తప్పు మీది కాదు, నాది. అతని మాటలు నమ్మి నేను ఇంత దూరం వచ్చాను చూడండి. ఏ మనుషులు ఏంటో. వీడికి అనవసరంగా చెప్పినట్టున్నాడు. ఎవరినైతే మొదటిసారి కలుస్తావో ఆ వ్యక్తితో నీకు వివాహం జరగబోతోంది. ఒకసారి లోపలికి వెళ్ళొచ్చాక మాట చెప్పండి. నేను ఇటువంటి ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేసుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం ఉంది. ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ఇది అందరికీ కలిసి వచ్చే ప్లేస్ అండి. టూ 2:30 కల్లా నా పని అయిపోతున్నది. ఏమండి, అంతా కరెక్ట్గా చెప్పారా? ఇప్పటికే నన్ను నమ్ముతారా? అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి కావాల్సింది ఇలాంటి చీప్ ట్రిక్స్ కాదు, నిజాయితీ. లైఫ్లో నీ మొహం నాకు చూపించుకో. ఏం చెప్పావురా? తను ప్రేమిస్తున్నట్టు చెప్పావా? తొందరగా చెప్పరా, తను వెళ్ళిపోతుందిరా.